ఒకప్పుడు నాకు ఊహ తెలిసి నేను మా గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా పాస్టర్స్ ఎవరన్నా మా ఇంటికి వస్తే దగ్గరలోకి వస్తే చిన్న ప్రార్థన చేసి వెళ్ళమంటారు అమ్మగారు అని వచ్చేవారు. వాళ్ళు చేతికి సంచి ఉండేది, సైకిల్ వెళ్ళగొట్టేవారు, సైకిల్ వెనకాతల పెట్రోల్ బాక్స్ లైట్ కానీ ఈ తబలా కానీ కంజర్ కానీ ఉండేది. ఆ సైకిల్ మీద వాళ్ళు వచ్చేటప్పటికి రబ్బర్ చెప్పులకి మడం దగ్గర చిన్న రౌండ్ ఓవెల్ షేప్ కన్నం కూడా ఉండేది. బాటా రబ్బర్ చెప్పులు ఉండేవి అప్పట్లో, ఆ రబ్బర్ చెప్పులే ఉండేవి వాళ్ళకి. ఈ తలకు నూనె ఉండేది కాదు, ఆ తెల్ల బట్టలు అనేవి కానీ మరి బ్లూ కూడా పెట్టకపోవడం వల్ల, నీళ్ళు మందు వాడకపోవడం వల్ల వచ్చినటువంటి ఒక ఎరుపు ఆ ఇంటి ఆ బట్టలు కనపడతా ఉండేది. కానీ స్వచ్ఛంగా ఉండేవాడు ఆ మనిషి, స్వచ్ఛంగా ఉండేవాడు. వచ్చి ప్రార్థన చేస్తానమ్మా అని చెప్పి దీనంగా కుటుంబం కోసం ఆయనకు వచ్చినటువంటి బాధల్లో బాధ్యతతో ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసిన వెంటనే ఓ ప్లేట్ వచ్చేది ఇంట్లోంచి బయటికి. ఆ ప్లేట్లో ఇన్ని బియ్యం, ఒక ఉల్లిపాయ, రెండు పచ్చిమిరపకాయలు, ఒక వంకాయో లేకపోతే బీరకాయ ఏదైనా ఉంటే ఒక కూరగాయ, ఒక రూపాయి బిళ్ళ కానీ, 2 రూపాయల బిళ్ళ కానీ, 10 రూపాయలు కానీ వేసి దానిలో ఆ దినానికి కావలసిన బత్యాన్ని తీసుకొచ్చితే ఆయన సంచి ఇప్పేవాడు. ఆ సంచిలో నేనేసాను, నా చిన్నతనంలో నేనేసాను, మా అమ్మమ్మగారు నా చేత వేయించేవారు, నేనేసాను ఆయనకి. చాలామంది సేవకులు అలా వస్తే చాలామందికి వేసాం అలా. ఇది ఎందుకు బాధగా ఉందంటే వాళ్ళు పాస్టర్లుగా వచ్చారని వేశామా, క్షమించండి మాట అంటున్నందుకు, అడుక్కునేవాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కూడా అలాగే వేసేవాళ్ళం. కాకపోతే ఇలా గుప్పెళ్ళు పట్టుకుని వెళ్ళి వేయటం, సోల్ అనే చిన్న డబ్బా ఉండేది, ఆ డబ్బా పట్టుకుని డబ్బా తలగొట్టుకోవటం, లేకపోతే గ్లాస్తో పట్టుకుని వెళ్ళి బియ్యం వేయటం చేసేవాళ్ళం. ఆ వయసులో మాకు దానికి దీనికి పెద్ద తేడా నాకైతే కనిపించలేదు. అది ఆ రోజు దీనత్వం, ఆ కాలపు దీనత్వం, ఆ కాలపు ఆత్మీయత, ఆ కాలపు సేవకులు. ఈరోజు గూగుల్ పేలు, ఈరోజు ఫోన్ పేలు, ఈరోజు అకౌంట్ నెంబర్లు బద్దలైపోయే అడ్వర్టైజ్మెంట్లు, వెనకాతల వచ్చేటువంటి ఆ గోడలు పగిలిపోయి పాస్టర్లు బయటకు దూసుకొచ్చేటువంటి ఆ యాడ్స్ లేవా రోజు. వాళ్ళ మీద వీళ్ళు మెరుగని చెప్పనా, వీళ్ళకన్నా వాళ్ళు ధన్యులని చెప్పనా. ఇంకో పల్లెటూరులోకి వస్తే ఈ రోజుకి ఒరే ఆడ పాస్టర్గా వదిలేయండిరా అంటే, పాస్టర్ని ఎందుకు వదిలేయండిరా అని అంటారంటే, వాడి నైతిక ప్రవర్తన సరిగా ఉండదు, వాడి భాష మర్యాద క్రమంగా ఉండదు, వారి లక్షణాలు సరిగ్గా ఉండవు, వాళ్ళు యేసు ప్రభు పేరు పెట్టుకుని బతుకుతున్నారా, వదిలేయండి వాళ్ళని, అలాగే పడండి అలాగే ఉంటారు వదిలేయండి. ఇది ఈ స్థాయి. ఒక విధంగా చూస్తే నిమ్న జాతికి సంబంధించినటువంటి సేవకులు అనేటువంటి అభిప్రాయం, వీళ్ళు మానవాధికారుల దేవుళ్ళని ఆరాధించుకునేటువంటి వాళ్ళు, వీళ్ళని పక్కకి తీసేయండి, వీళ్ళకి విలువ లేదు అనే స్థాయిలో నీచమైన చులకనమైన అభిప్రాయాలు కలిగిన పరిస్థితులు. నీ అభిప్రాయం ఏంటి విషయంలో? నిన్ను పిలిచిన దేవుడు మానవాధికుల దేవుడు కాదే, అతను మానవాధికు కాదే, మరి నువ్వు ఎందుకు అలాంటి అభిప్రాయానికి అవకాశం ఇస్తావు? నువ్వు ఆ కులంలోనో ఆ మతంలోనో లేకపోతే ప్రదేశంలోనో పుట్టడం అనేది నీ చిత్రం కాదే, దేవుని చిత్తమే. ఆయన చిత్తం నీ జీవితంలో జరుగుతుంది అన్నప్పుడే నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నా బ్రతుకు పట్ల ఆయనకు ఉన్నతమైన ఏర్పాటు ఉంది, ఆ పిలుపులో భాగంగానే, ఆ ఏర్పాటులో భాగంగానే నన్ను రాజుడైన యాజక సమూహంగా అనేక జన్మలను ప్రభు యొక్క పరిపూర్ణతలోనికి, ప్రభు యొక్క సంపూర్ణతలోకి నడిపించడానికి నన్ను మందకుమాదిరిగా పెట్టాడు, నేను కాపాడండి, నేను నాయకుడిని అనే ధైర్యం నీకు ఉండాల. సేవ అంటే భయం ఎందుకు? దేవుని పరిచర్య అంటే నిర్లక్ష్యం ఎందుకు? దేవుని పరిచర్యకు వెనకాడడం ఎందుకు? అంటే లోకంలో నువ్వు సంపాదించుకునేవి దీనిలో రావనే కదా. లోకంలో సంపాదించుకునే ఏవి నువ్వు పట్టుకెళ్ళవు, అది పెంట అనే విషయం నీకు ఎప్పుడు తెలుసు? మరి పరలోకానికి పట్టుకుని వెళ్ళేది బంగారం కాదు, అది నీ సత్క్రియలని వెనకతలు వస్తాయి, నీ భక్తి క్రియలని వెనకతలు వస్తాయి, నీ జీవిత విశ్వాస సాక్ష్యము వెనకతలు నడుస్తుంది. నీ తర్వాత తరము నిన్ను చూసి మా పితరులు ఇంత గొప్ప విశ్వాసంతో సేవ చేస్తారని చెప్పుకుంటారు రేపు. అది కదా ధన్యత. నువ్వు సంపాదించింది ఎన్నాళ్ళండి? నువ్వు 1000 సంపాదిస్తే నీ కొడుకు నిమిషాల్లో ఖర్చు పెడతాడు, నిమిషాల్లో. ఆత్మీయమైన విషయాలు అవి కావే. అందుకే ఆకలి తీరదు, కరువు తగ్గదు, ఒంటరితనము, నీచమైన పిలుపు, అసలు ఇది అవసరమా, వీళ్ళు ఇంత చిలకన చుట్టూ అవసరమా అన్నారు. ఎస్, నీకు ఈ రకమైన శోధన రావడం అవసరం, ఈ బలహీనత రావడం అవసరం. ఈ బలహీనతల మధ్య నువ్వు వచ్చేప్పుడు ప్రభు కొరకు నడవాలి, ప్రభు కొరకు నిలబడాలి, ప్రభు రాజ్యాన్ని చూడాలి. వీటిని బచ్చి విసిగిపోకుండా, చులకనగా చూడకుండా ప్రభు వైపు నువ్వు ఎదగాలి.